चित्तूर जिल्ला गंगाधर नेल्लूर नियोजकवर्गं पेरमूर पोलीस स्टेशन लो उदयं नुंची मध्याह्नं वरकु वैद्य अधिकारी अनिताराणी केस संबंधिंचिन बाधितुलनु विचारण चेशारु। डाक्टर अनिताराणी अद्देकि उंटुन्न इंटि वद्द सीआईडी अधिकारुलु वेळ्ळि अनिताराणी विचारणकु सहकरिंचकपोवडंतो इंटि यजमानिनि विचारिंचि पलु विषयालु रికార్డు చేసుకున్నారు। డాక్టర్ అనితారాణి విధులు నిర్వహిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పలు రికార్డులు తనిఖీ చేశారు। చీకటి పడుతున్నా కొనసాగుతున్న విచారణ కొనసాగిస్తామని అంటున్న సిఐడి అధికారులు పెనుమూరు పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయినటువంటి క్రైమ్ నంబర్ 23/20 అండర్ సెక్షన్స్ 353 506 509 341 ఎస్సిఎస్టీ సెక్షన్స్ ప్రకారం రిజిస్టర్ అయిన కేసు విచారణను సిఐడి ద్వారా చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగినది। దాని ఆధారంగా అడిషనల్ డిజి సిఐడి ఒక టీమ్ను ఈ ఇన్వెస్టిగేషన్ పర్పస్ ఎండార్స్ చేశారు। దానికి డిఎస్పి కర్నూలు ఆర్ఓ రవికుమార్ గారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, దాని సూపర్వైజింగ్ ఆఫీసర్గా ఎస్పిఎస్ఆర్బిని నియమించడం జరిగింది। దాని ఆధారంగా నిన్న చిత్తూరు చేరుకోవడం జరిగింది టీము। నిన్న సాయంత్రం ఈ కేసులో కంప్లైంట్ అయినటువంటి పి అంతారాణి గారి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం 161 చేయడం కోసం 160 సిఆర్పిసి ప్రకారం సమన్ తీసుకుని ఆమెకి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది। ఫోన్లో సంప్రదించగా హాస్పిటల్ అవైలబుల్గా లేకపోవడం వలన ఫోన్లో సంప్రదించగా నాకు సిఐడి పైన నమ్మకం లేదు, రాష్ట్ర వ్యవస్థలపై నమ్మకం లేదు, నేను ఎవరికి ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వను, నేను ఓన్లీ సిబిఐకి మాత్రమే స్టేట్మెంట్ ఇస్తాను సహకరిస్తానని చెప్పి ఆవిడ ఫోన్లో మాట్లాడటం జరిగింది। ఈరోజు పొద్దున ఆమె పనిచేసినటువంటి హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది, హాస్పిటల్కు ఆమె రాలేదని చెప్పి తెలిసింది, ఆమె లీవ్లో ఉన్నారని చెప్పి చెప్పారు। సో మరలా ఒకసారి ఆమె నివాసం ఉన్నటువంటి మురసంపట్టులో ఆమె ఇంటికి మార్నింగ్ 10 గంటలకు వెళ్ళడం జరిగింది। పెళ్ళి ఆమె కాలింగ్ బెల్ నొక్కిన తర్వాత ఆమె ఎటువంటి సమాధానం రాలేదు, తర్వాత అక్కడ కూడా మేము మళ్ళీ బయట నిలబడి ఫోన్ చేసాం, ఫోన్ జరిగింది, దానిపై ఆవిడ నిన్న ఎలా స్పందించారు అదేవిధంగా స్పందించారు। నాకు ఇప్పుడు కాల్ ఫ్రాక్చర్ అయింది, నేను లీవ్లో ఉన్నాను, అసలు నేను ఎటువంటి ఎవిడెన్స్ ఇవ్వను, అయినా నేను సిఐడికి ఎవిడెన్స్ ఇవ్వను,